మీ ప్రోడక్ట్ని కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చి వ్యాపారం చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా? మీరు అనుకోవచ్చు కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చేస్తే ఇంకేముంది వ్యాపారం అని, బట్ ఎస్ ఉంది. కస్టమర్స్కి ఫ్రీగా ఇస్తూ కూడా వ్యాపారం చేస్తున్న వారు మార్కెట్లో ఎవరు, ఆ బిజినెస్ మోడల్ ఏంటి, అది ఎలా చేస్తున్నారు అనే విషయం మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమాపు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఇస్తూ కూడా వ్యాపారం చేయొచ్చు. దానికంటే ముందు మనం రెండు లైన్లు మాట్లాడుకుందాం. అదేంటంటే, బిజినెస్ ఏ ఐడియాతో స్టార్ట్ అవుతుంది? బిజినెస్ అనేది కావాల్సిన ఐడియా ఏదైతే ఉందో అది ఎలా స్టార్ట్ అవుతుంది? జనరల్గా మనం చాలామంది మనలో వ్యాపారం చేయాలంటే మన ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక, తన లాభాల్లో ఉంటే కనుక సేమ్ బిజినెస్ని కాపీ కొట్టి పక్క స్టేట్లోనో పక్క సిటీలోనో స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. లేదా మన పేరెంట్స్ లేకపోతే మన చుట్టుపక్కల నడుస్తున్న వ్యాపారాలు చూసి మనం కూడా అదే వేలో మొదలు పెట్టేస్తూ ఉంటాం. కానీ నిజానికి కరెక్ట్ వ్యాపారం చేయాలనే ఆలోచన ఏంటి అంటే, మీరు సొసైటీలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని వెతకాలి, ఒక గ్యాప్ వెతకాలి. ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయగలగాలి, ఒక ప్రాబ్లమ్ని వెతకాలి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు కనిపెట్టాలి. దీనే పిఎస్పి మోడల్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ని మీరు కనిపెడితే మీ బిజినెస్కి ఎటువంటి మార్కెటింగ్ కానీ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ లేకుండానే మీరు మీ బిజినెస్ని బ్రహ్మాండంగా చేయొచ్చు. ఉదాహరణకి కరోనా టైంలో మీరు ఒకవేళ కరోనా మందు కనిపెట్టారని అనుకుందాం, మీరు ఇంటింటికి వెళ్ళి మందు తీసుకొని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందా? లేదా వారే మీ దగ్గరికి వచ్చి లైన్లో నిలబడి కొంటారా? ఈ పాటికి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అది ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్ మీరు కనిపెట్టారు కాబట్టి. సో అదే ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు బిజినెస్ రూపంలో మారిస్తే ఆ బిజినెస్ మీది వెనక చూడాల్సిన అవసరం లేదు కదా. మీ దగ్గర ఒక్క నిమిషం కూడా టైం లేకుండా మీరు వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. అసలు కస్టమర్స్ కూడా అమ్ముకుండా వ్యాపారం చేయగలుగుతున్న బిజినెస్ మోడల్ గురించి అది తెలుసుకోవాలనుకుంటే కనుక మనం కొంచెం హిస్టరీలోకి వెళ్దాం, కొంచెం బ్యాక్ వెళ్దాం. ఈ కనబడుతున్న ఇద్దరు ఒక అప్లికేషన్ యొక్క ఫౌండర్స్. మీరు ఆ పేర్లు చూడండి, తెలిస్తే కమెంట్లు ఇమీడియట్లీ తెలియపరచండి ఆ ఇద్దరు ఏ యాప్ యొక్క ఫౌండర్స్ అని. వారిద్దరూ కలిసి ఒక యాప్ డిజైన్ చేస్తారు. అది కూడా ఆ యాప్ డిజైన్ చేయడానికి కూడా కారణం మనం ముందుగా మాట్లాడినట్టుగా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్. అది ప్రాబ్లం ఏంటంటే, ఈ కనబడుతున్న ఈ ఫౌండర్ ఆయన జిమ్కి వెళ్ళాలి, రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉంటారు. ఆ జిమ్లో తన స్నేహితులు ఫోన్ చేసి మాట మాటికి డిస్టర్బ్ చేస్తుంటారు, ఎక్కడున్నావు ఏంటి వగేరా వగేరా. సో తను జిమ్లో ఉన్నట్టుగా తన స్నేహితులు ఫోన్ చేయకుండానే వారికి ఇంటిమేషన్ వెళ్ళాలి, అలా వెళ్తే బాగుండు. అంటే నాట్ ఓన్లీ జిమ్, తను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే కనుక తను స్పెసిఫిక్గా 10 మందికి ఫోన్ చేసినంత టైం ఉండదు కదా. సో తను ఏం చేస్తాడంటే ఒక యాప్ డిజైన్ చేద్దాం, ఆ యాప్ ద్వారా ప్రజెంట్ తను ఎక్కడున్నాడు, ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏంటి అనేది ఆ యాప్ ద్వారా తన స్నేహితులు అనేవాళ్ళకి సన్నిహితులు అనేవాళ్ళకి తెలిసేలాగా ఉంటుంది. సో దాట్ వారు ఆయన డిస్టర్బ్ ఆ సమయంలో చేయకుండా ఉంటారని. సో తను ముఖ్యంగా తను జిమ్ చేస్తున్న వర్కౌట్ చేస్తున్న ఆ టైంలో ఇబ్బంది పడిన ఈ ఇబ్బంది ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గానే ఒక యాప్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ యాప్ ఏంటి ఈ పాటి మీకు తెలిసిపోయి ఉండాలి. ఆ యాప్ కనుక తెలిస్తే మీరు కామెంట్స్లో ఇమీడియట్లీ తెలియపరచండి, తెలియని వారు చూస్తూ ఉండండి. చెప్పేద్దామా యాప్ ఏంటో? వాట్సాప్. ఆ వాట్సాప్ యాక్చువల్గా అది ఇంగ్లీష్ పదమైన వాట్సాప్ నుండి వచ్చింది. వాట్సాప్ అంటే ఏం నడుస్తుంది అని అర్థం, అంటే వాట్స్ గోయింగ్ ఆన్. సో దానికి సొల్యూషన్గా ఆ వాట్సాప్ని డిజైన్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. తను డెవలప్ చేసిన తర్వాత తన స్నేహితులకి తన ప్రజెన్స్, అంటే ఇట్స్ ఏ నాన్ ప్రాఫిటబుల్, అది ఒక బిజినెస్ కాన్సెప్ట్సో కానీ దీని నుంచి వ్యాపారం క్రియేట్ చేద్దామన్న ఉద్దేశం కానీ ఆ ఫౌండర్కి ఆ రోజు లేదు. ఆ విధంగా వాట్సాప్ అనేది వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాట్సాప్ అనేది స్టేటస్ వరకు మాత్రమే ఉండేది. అంటే తన యొక్క మొబైల్లో తన స్టేటస్ పెట్టుకునేవాడు, ఐఎమ్ అట్ జిమ్, లేదా ఐఎమ్ ఇన్ క్లాస్ రూమ్, ఆర్ ఐఎమ్ ఇన్ మీటింగ్.
ఇలా పెట్టడం వల్ల ఆ అదే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తన స్నేహితులకి తన నెంబర్ ద్వారా సేవ్ చేసుకుంటే మనోడు ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు, ఓకే ఈ టైంలో మనం కాల్ చేయొచ్చు లేదా చేయకుండా ఉండాలి, వాళ్ళకి తెలుస్తూ ఉండేది. కానీ వారు అదే స్టేటస్ త్రూ కమ్యూనికేట్ చేస్తూ ఉండేవారు ఒకరినొకరికి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఒక రకంగా చాట్ చేస్తుండేవారు. ఎందుకు అంత చాటింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది దాని నుంచి అంటే, అప్పట్లో మరో ప్రాబ్లం ఉండేది. జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేస్తూ ఉండండి. ప్రాబ్లమ్ సొల్యూషన్గా ఈ యాప్ అనేది ఎలా డెవలప్ అయింది మీకు తెలుస్తుంది. సో మొదటి ప్రాబ్లమ్కి సొల్యూషన్గా ఈ స్టేటస్ తీసుకొచ్చే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. రెండవది, అప్పట్లో ఎస్ఎంఎస్లు చేసుకోవాలన్నా, నార్మల్గా ఈ మెసెంజర్లు వాడాలన్నా కాస్ట్లీ ఉండేవి. ఇది 2009 ముందు మాట. అప్పుడు మనోళ్ళు అనుకున్నారు ఫ్రీగా ఒకరికొకరు మెసేజ్లు పెట్టుకునేలాగా దీన్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, అది కూడా ఒక ప్రాబ్లం కదా, వెరీ కాస్ట్లీ. ఎందుకంటే జనరల్గా చాటింగ్ అంటే హాయ్ హలోతో ఆగదు, ఒక 10 నిమిషాలైనా చాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పట్లో కాస్ట్లీ అవడం వల్ల ముఖ్యమైన విషయాలు మాత్రమే చాట్ చేసుకునేవారు. కానీ అది కూడా ఒక ప్రాబ్లంగా భావించిన ఈ ఫౌండర్స్ దాన్ని మరింత డెవలప్ చేసి వాట్సాప్ మెసెంజర్గా తయారు చేశారు. అప్పట్లో మెసెంజర్స్ చేయడం అనేది కాస్ట్లీ అవ్వడం వల్ల ఈ యాప్ స్టోర్లో అతి తక్కువ కాలంలో టాప్ 10కి రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీగా అందరూ మెసేజెస్ చేసుకోగలుగుతున్నారు. ఇది బాగుంది కదా, ఎటువంటి రీఛార్జ్ లేకుండా, ఎటువంటి పేమెంట్స్ లేకుండా వాళ్ళు ఫ్రీగా చేసుకోగలుగుతున్నారు. ఈ పాటికి మీకు ఇది కూడా అర్థమైపోయింది, ఫ్రీగా బిజినెస్ అని ఎందుకన్నాను, కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చి కూడా డబ్బులు ఎందుకు సంపాదించా, ఎలా సంపాదించాలనే విషయం మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. వాట్సాప్కి మీరు ఈరోజు ఏ పేమెంట్ చేయట్లేదు, కానీ వాట్సాప్ కోట్ల లాభాల్లో ఉంది. అది ఎలా, అదే తెలుసుకోబోతున్నాం. స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా దయచేసి వినండి. మీకు ఇలాంటి ఏదైనా ఐడియా సిమిలర్గా ఇంకేదన్నా కొత్తగా ఆలోచించడం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఐఐటిఎన్స్ అని, బీటెక్ స్టూడెంట్స్ అని, లేకపోతే ఇంకా ఎన్ని అదర్ డిగ్రీస్ చేసిన పిల్లలు, స్మార్టెస్ట్ పిల్లలు మన ఇండియాలో ఉన్నారు. కానీ పాపం ఏంటంటే, పోయి ఏ ఫారినర్స్ దగ్గర ఫారిన్ కంపెనీ ఎంఎన్సీస్లోనో జాబ్గా, అంటే ఎవరో పుట్టించిన ఇలాంటి పిఎస్పీస్ అంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్స్లో ఎంప్లాయీస్గా పనిచేస్తూ మనకు మనమే గొప్పగా మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. చాలా బాధాకరమైన విషయం కదా ఇది. ఎవరో తగ్గేందుకు గూగుల్ తీసుకుందాం. గూగుల్ సుందర్ పిచాయ్ గారు స్మార్ట్ స్టూడెంట్, ఏం చేస్తున్నాడు, గూగుల్లో ఒక పనోడిగా పనిచేస్తున్నాడు, అవునా కదా. ఇలాంటి నన్ను ఏమనుకోవద్దు దయచేసి. సో నా మోటో ఎప్పుడు కూడా మీరందరూ వ్యాపారం చేయాలని, చిన్నదో పెద్దదో వ్యాపారం చేయండి, మీ లైఫ్ మీరే బాస్గా బ్రతకండి. ఓకే, ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోస్లో. ప్రస్తుతానికి మనం కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చే బిజినెస్ మోడల్ గురించి మాత్రమే మాట్లాడదాం ఈ వీడియోలో. సో 2009 ఈ ఫౌండర్స్ ఆ యాప్ని స్టార్ట్ చేశారు. కొద్ది కాలం తర్వాత దాన్ని మెసెంజర్గా కూడా మార్చారు. మార్కెట్లో యాప్ స్టోర్లో మెయిన్లీ 1 తీసుకొచ్చేసారు. అది గమనించిన మన గూగుల్ కంపెనీ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఫేస్బుక్ సీన్లోకి వస్తుంది 2012. దానికంటే ముందే గూగుల్ సీఈఓ అయిన మన సుందర్ పిచ్చయ్య గారు ఆ యాప్ని కొందామని కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు, కానీ ఆయన కొనలేకపోతారు. అట్ ద సేమ్ టైం మన ఫేస్బుక్ కూడా సీన్లోకి వస్తుంది. సీన్లోకి వచ్చి 2012 నుంచి 2014 ప్రయత్నిస్తుంది, చివరికి 14 ఈ యాప్ని కొనేస్తుంది. బట్ ఆన్ వన్ కండిషన్. కండిషన్ ఏంటంటే, మన ఇద్దరు ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫౌండర్స్ తమ యొక్క ఇష్ట ప్రకారంగానే ఇండిపెండెంట్లీ, అంటే తమ మీద ఎటువంటి ప్రెజర్స్ లేకుండా మేము పనిచేసుకుంటే కనుక మాకు అనుమతి ఉంటేనే ఈ యాప్ మీకు అమ్ముతామని. సో ఆ కండిషన్స్కి ఫేస్బుక్ ఒప్పుకుంది కాబట్టి $19 బిలియన్ ఇచ్చి ఆ యాప్ని ఫేస్బుక్ కొనేస్తుంది 2014. కొనేసిన తర్వాత మనోళ్ళు కూడా కండిషన్కి ఓకే అయ్యారు. ఎందుకంటే వారు వర్క్ని ఎవరు ఇంటరప్ట్ చేయరు, అంటే ఎటువంటి ఆర్డర్స్ చేయరు, మా స్టైల్లో మేము ఇండిపెండెంట్గా పనిచేసుకోగలుగుతాం అన్న కంఫర్ట్ జోన్లో వారు కూడా ఆ యాప్ని అమ్మేసి అక్కడ దాంట్లో వాళ్ళు ఫౌండర్స్గా వర్క్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అసలైన గేమ్. ఇంతవరకు బాగానే ఉంది, ఫ్రీగా ఉంది కదా అంతా. కానీ ఇక్కడ సబ్స్క్రిప్షన్కి, అంటే ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకోవడానికి $0.99 అనేది ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు, మళ్ళీ జాగ్రత్తగా వినండి, మీరు ఫ్రీగా అమ్మి అన్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఇదేంటి అని కొంచెం వెయిట్ చేయండి, మనం పాయింట్కి వచ్చేద్దాం. $0.99
ఇచ్చిన తర్వాత చాలా దేశాలు దాన్ని సరే వన్ టైమే కదా, $1 కదా అని చేసుకున్నారు. కానీ మన దేశంలో చాలామందికి ఈరోజు కూడా క్రెడిట్ కార్డ్స్ లేవు. సో అది క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్స్ అవ్వడం వల్ల చాలామంది చేసుకోలేని పక్షంలో అది మళ్ళీ ఐడియాని విత్డ్రా చేసుకుంది. కానీ ఆ $0.99 ఎప్పుడైతే కనుక వాట్సాప్ అనేది ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లోకి ఎంట్రీ ఇచ్చిందో, 3 ఏళ్ళు తిరగకుండానే లాభాల్లోకి వెళ్ళిపోయింది. కానీ మొదటి నుంచి ఫౌండర్స్ యొక్క మోటో ఏంటంటే ఫ్రీగా ఇవ్వాలని, ఫ్రీగా ఇవ్వాలి కస్టమర్స్కి, ఆ యూజర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ సర్వీస్ ఇవ్వాలన్న మోటోతో వారు ఉండడం వల్ల మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ $19 బిలియన్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఫేస్బుక్ కంపెనీలో, ఆ మార్క్ జూకర్బర్గ్కి ప్రెజర్ ఇచ్చారు. ఏమని, $19 బిలియన్ పెట్టి మనం కొన్నాం కదా, ఏంటి యూజ్, దీనివల్ల ఏంటి మనకి మనీ జనరేట్ అవుతుందా, దీనివల్ల వచ్చే ఇన్కమ్ ఏంటి, ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం కోసమా. కానీ అప్పట్లో వాళ్ళు వేరే చిన్న చిన్న యాప్స్ అయితే ఉన్నాయి మెసేజ్ చేసుకోవడానికి, బట్ లిటిల్ కాస్ట్లీ, బ్లాక్బెర్రీ మొబైల్ నుంచి మెసేజ్, వాళ్ళ అదర్ సైడ్ కూడా బ్లాక్బెర్రీ అయి ఉండాలి, సమ్ ఏ ఉండేది, కొంచెం టఫ్ సిస్టమ్ ఉండేది మెసేజ్ చేసుకోవడానికి. ఆ టైంలో ఫేస్బుక్ మెసెంజర్ వచ్చింది. కానీ ఫేస్బుక్ ఏమనుకుందంటే వాట్సాప్ టాప్లో ఉండడం వల్ల ఉంటే మనమే ఉండాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేస్బుక్ని ఎక్వైర్ చేసింది, బాగానే ఉంది అంతవరకు. కానీ ఇన్వెస్టర్స్ ప్రెజర్ ఇవ్వడం వల్ల అప్పుడు మనోడు ఆలోచిస్తాడు, ఏంటి దీని నుంచి మనీ ఎలా తీసుకురావాలి. ఆ ప్రెజర్ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ తీసుకెళ్ళి ఫౌండర్స్ అయినా మన ఇద్దరు ఫౌండర్స్ కూడా ప్రెజర్ ఇస్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు వాట్సాప్ని వదిలి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ స్టోరీ వేరు, మళ్ళీ సిగ్నల్ అనేది యాప్ స్టార్ట్ చేస్తారు, సేమ్ సిమిలర్గా వాట్సాప్లో ఉంటుంది, అక్కడ కూడా కంప్లీట్గా వాళ్ళు నాన్ ప్రాఫిట్ యాప్ని రన్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మనం వాట్సాప్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అది ఫ్రీగా ఇస్తూనే బిజినెస్ ఎట్లా చేస్తారు, చాలా జాగ్రత్తగా అండి. ఇవే మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు చూసిన తర్వాత ఈ వీడియో నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఈ విషయం చెప్పడం కోసమే, ఇది అర్థం అవ్వాలంటే ముందు ఇది ఎలా డెవలప్ అయింది, అసలు పిఎస్పి అంటే ఏంటి, ముఖ్యమైన విషయాలు కొంచెం చెప్పాలి కాబట్టి ఎంతసేపు మాట్లాడాను. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చేద్దాం. వాట్సాప్ అనేది ఈరోజు మనందరికీ ఫ్రీగానే ఉంది, మనందరం ఫ్రీగానే వాడుతున్నాం, ఎవరు కూడా నాకు తెలిసి ఏ పేమెంట్స్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ బిజినెస్ మోడల్ ఏంటంటే API, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీంట్లో ఏమీ లేదు. ఉదాహరణకి మనం ఏదన్నా వెబ్సైట్ వాడుతూ ఉంటాం, ఏ ఆన్లైన్ షాపింగ్ ఏదైనా చేద్దాం అనుకుందాం, చేస్తున్నప్పుడు వాళ్ళు క్యూరీస్ కోసం పక్కనే వాట్సాప్ లింక్ ఇస్తారు. ఇంకాస్త బాగా అర్థం అవ్వాలంటే మనం ఓలా క్యాబ్స్ వాడతామా, ఓలా క్యాబ్స్ వాడుతుంటాం. వాడినప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత దాని లొకేషన్ చూపిస్తూ ఉంటుంది, ఎక్కడుంది ఏంటి అనేది. ఎప్పుడైతే లొకేషన్ చూస్తామో ఆ లొకేషన్ అనేది గూగుల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ గూగుల్ ఇంటర్ఫేస్ సరిగ్గా చూడండి ఎప్పుడైనా ఆ లొకేషన్. ఈవెన్ మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, ఆ రైడర్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆన్ ద వేలో ఎంతవరకు రీచ్ అయ్యాడని చూపిస్తూ ఉంటుంది మీకు. బట్ నిజానికి జొమాటో కానీ ఓలా కానీ ఈ గూగుల్ లొకేషన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళ యాప్లో ఎట్లా ఓపెన్ అవుతుంది, దీన్నే API అంటారు. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. గూగుల్ వారు తమ యొక్క ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను వాడుకోవడానికి వీళ్ళకి ఇచ్చారు, అంటే వాళ్ళ ఇంటర్ఫేస్ని వీళ్ళకి అమ్మారు. సేమ్ వేలో బట్ ఓలా కానీ జొమాటో కానీ తమ యొక్క లొకేషన్కి చూపించడానికి ఓరగా వేరేగా వాళ్ళు సొంతగా ఏం డిజైన్ చేయలే కదా. ఎగ్జిస్టింగ్ సర్వీస్ అయిన గూగుల్ నుంచే వాళ్ళు సేవలు, ఐ మీన్ సర్వీసెస్ కొనుక్కున్నారు, మనలాంటి యూజర్స్ చూపిస్తున్నారు వాళ్ళ బిజినెస్ మోడల్లో. ఇదే విధంగా మన వాట్సాప్ కూడా బిజినెసెస్ను టార్గెట్ చేస్తుంది. మీలాంటి నాలాంటి యూజర్స్ని కానీ కస్టమర్స్ని టార్గెట్ చేయలేదు, మనకి ఎటువంటి ఛార్జెస్ చేయకుండా. మనం వాడుతున్నాం కదా, మనం వేరే ఈ కామర్స్ వెబ్సైట్స్ని వాడుతూ ఉంటాం, షాపింగ్స్ చేస్తూ ఉంటాం, ఉదాహరణ కింద మాట్లాడుకున్నట్టుగా అక్కడ మనకి వాళ్ళు ఆ బిజినెస్ వాళ్ళు మనకు ఈజీగా కమ్యూనికేషన్ అవ్వాలి అంటే వాళ్ళ పేమెంట్స్ కానీ లైక్ మనం ఏదైనా ఆర్డర్ పెట్టాం, మనం ఆర్డర్ షిప్ అయిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, ఇంకేదైనా క్యూరీస్ మాట్లాడాలన్నా, ఆ రీప్లేస్మెంట్ రిటర్న్ వాటెవర్, ఈజీ చాట్. మనకు వాట్సాప్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ కంపెనీ అనేవాళ్ళు మనతో వాట్సాప్లో చాట్ చేసుకునే విధంగా ఆ కంపెనీకి వాట్సాప్ తమ యొక్క ఇంటర్ఫేస్ని ఇవ్వడం మొదలుపెట్టింది. అలా ఇచ్చినందుకు కంపెనీస్ నుంచి వాట్సాప్ చార్జ్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. API మోడల్ ద్వారా వాళ్ళు బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు, కానీ మన దగ్గర నుంచి తీసుకోరు. మనం ఎప్పటికీ దీనికి పే చేయట్లేదు, మనం జస్ట్ యూజర్స్. వాళ్ళకి మెయిన్ బలం ఏంటంటే మనం ఎంత ఎక్కువ మంది మనం ఆ యాప్ని లైక్ చేస్తామో, యూజ్ చేస్తాం అనేదే వాళ్ళ బిజినెస్ అన్నమాట. మనం ఇష్టపడేలా వాళ్ళు డిజైన్ చేస్తారు, అది వాళ్ళు తెలివితేటలు.
మనకి ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎక్కువ డేటాబేస్ అవ్వడం వల్ల మనల్ని బేస్ చేసుకుని ఈ కామర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వాట్సాప్ డబ్బులు సంపాదిస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, వాట్సాప్ పే. మీలో కూడా ఈ పాటికి చాలామంది వాడుతూ ఉండొచ్చు వాట్సాప్ పే అనేది. వాట్సాప్ పే ద్వారా ఏంటంటే, మళ్ళీ ఇక్కడ మనం పే చేస్తున్నాం కదా అనుకోవచ్చు మీరు, మనం ఎవరూ పే చేయట్లేదు. వాట్సాప్ పేలో మనం పే చేయం, బిజినెస్ మాత్రమే పే చేస్తాయి. దాంట్లో కూడా ఐ థింక్ 3.99% పర్ ట్రాన్సాక్షన్ ఎంతో, 3.99% పర్ ట్రాన్సాక్షన్ బిజినెస్ వాళ్ళకి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే వాట్సాప్ అనేది ఛార్జ్ చేస్తుంది. అగైన్ కామన్ యూజర్స్ కాదు. నెంబర్ త్రీ, వాట్సాప్ కామర్స్. వాట్సాప్ కామర్స్ అంటే మన ఈ కామర్స్ వెబ్సైట్ లాగానే వాట్సాప్లో కూడా ప్రొడక్ట్స్ని సేల్ చేసే విధంగా డెవలప్ చేయడం జరిగింది. అది అగైన్ ఫర్ బిజినెసెస్. సో ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా కస్టమర్స్ అండ్ యూజర్స్ అయిన మనకి ఎటువంటి ఛార్జెస్ పడకుండా బిజినెస్ టు బిజినెస్ వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళతోటే ఛార్జ్ చేసుకుని ఈ యాప్ను మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ మోడల్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు కూడా ఆలోచించగలుగుతారా? మీ దగ్గర కూడా ఎలాంటి ఐడియా అయినా ఏదైనా ఉందా? ఒక గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి యాప్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఏదైనా ప్రోడక్ట్ని మనమెందుకు తయారు చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. మీరు చాలా తెలివైన వారు, ఐఐటీస్లో, బీటెక్స్లో మీరు 90% తచ్చుకున్న చాలా తెలివైన విద్యార్థులు. మీ తెలివితేటల్ని ఎవరికెందో పనిచేయడం కంటే ఒక్కసారి ఇలాంటి ప్రోడక్ట్ ఏదైనా కనిపెట్టే విధంగా ఆలోచించండి. ఇప్పటికీ మన దగ్గర లేరు అన్నట్లే చాలామంది ఉన్నారు, ఇంకా కావాలి అనే ఆశ. సో గైస్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు బిజినెస్ చేసే విధానం, ఐడియాను వెతికే విధానం, ప్రస్తుతానికి ఉన్న విధానంలో మీకున్న మీకున్న ఐడియాస్కి ఈ వీడియో చాలా కొంచెమైనా వాల్యూ యాడ్ చేస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ సత్య గుమాపు సైనింగ్ ఆఫ్.